नमस्ते, वेलकम टू हेल्थ एंड ब्यूटी। ఈ రోజు మన హెల్త్ అండ్ బ్యూటీలో అందంగా ఆనందంగా మన జీవితాన్ని సుఖవంతంగా మన సక్సెస్ఫుల్ గా ఎలా లీడ్ చేయొచ్చో ఈ రోజు మన హెల్త్ అండ్ బ్యూటీలో మనం తెలుసుకుందాం। సో ఈ అంశానికి సంబంధించి మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ వైస్ గా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పరంగా ఇలా అనేక అంశాల్లో మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు క్రాంతికర్ గారు ఉన్నారు। సో క్రాంతికర్ గారు హి ఇస్ ఎ రెనౌడ్ క్లినికల్ సైకియాట్రిస్ట్। 33 సంవత్సరాలుగా ఆయనకి హిప్నోథెరపీ రంగంలో అనుభవం ఉంది। దేశ విదేశాల్లో ఎంతో మందికి ఆయన ఈ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది। థెరపీస్ ద్వారా ఎంతో మందిని క్యూర్ చేయడం జరిగింది। సో ఈ రోజు క్రాంతికర్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు। సో క్రాంతికర్ గారితో మాట్లాడి ఈ మేనేజ్‌మెంట్ కి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కి సంబంధించి మరిన్ని విశేషాలు అంశాలు తెలుసుకుందాం। సో క్రాంతికర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఐ న్యూస్ స్టూడియో। సార్ చెప్పండి, ఒక మనిషి ఒక లైఫ్ ని ఒక పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా లీడ్ చేయాలి అంటే సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్సనాలిటీ వైస్ గాని స్ట్రెస్ మేనేజ్‌మెంట్ వైస్ గాని ఇస్ ఫ్యాషన్ ఇస్ రొమాన్స్ ఇస్ సక్సెస్ ఇస్ ఇది మక్కీ మక్కీ శ్రీకృష్ణుడి నుంచి కాపీ అండి। ఓకే, కంప్లీట్ మ్యాన్ అంటే సంపూర్ణ మానవ, ప్రపంచం మొత్తం మీద ఏ దేవుని తీసుకున్నా సరే ఏదో లోపాలు ఉంటాయి। ఓకే, రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతాడు, శివుడు సింపుల్ లివింగ్ హై థింకింగ్, శ్రీకృష్ణుడిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటే ఇస్ ద కంప్లీట్ మ్యాన్, సంపూర్ణ మానవుడు, లేకపోతే ఇన్కంప్లీట్ మ్యాన్ అని। డైమండ్ అడ్వర్టైజ్మెంట్ మీద భగవద్గీత శ్రీకృష్ణుడు వస్తే పెద్ద సూట్ వేయచ్చు, ఎలాగంటే శ్రీకృష్ణుడు స్మైల్ ఆల్వేస్ చీర్ఫుల్, మన ముఖాలు ఎప్పుడు మాడిపోయి ఉంటాయి, నవ్వం పొదుపుగా వాడతాం, చిదంబరం కానీ లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతాం, నవ్వం అండి చాలా। అండ్ ఆల్సో హి హ్యాడ్ ఎ వన్ హాబీ, ఇట్ మే బి ఫ్లూట్ ఇట్ మే బి ఎవ్రీథింగ్, ఈజ్ ఎ గ్రేట్ అంబాసిడర్, అంటే అంబాసిడర్ కావాల్సింది వాక్ చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్, ఇంటర్ పర్సన్ స్కిల్స్, ఇది హైలీ రొమాంటిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం అత్యంత రొమాంటిక్ పర్సన్ అని శ్రీకృష్ణ అంటారు, వేరే దేవుని అందరు, ఎప్పుడు రాముడు సీతను పొగిడి ఉండడు, కూర బాగుందని కూడా అని ఉండడు, శ్రీకృష్ణుడు అలా కాదు, కావాల్సింటే నా బంగారు తల్లి నా చిట్టి ఆయి బంగారం ఇవన్నీ అంటాడు, సత్యభామని కానీ రుక్మిణి కానీ। And also he is a magician, he is a psychotherapist, he is a counselor, he is a great politician. ప్రపంచం మొత్తం అంటే పెద్ద మనకి ఇండియాలో పెద్ద డైరీ అమూల్ డైరీ, అంతకంటే పెద్ద డైరీ శ్రీకృష్ణ డైరీ। ఓకే, ఇలా ఫ్లూట్ వాయిద్దుంటే అలా పాలు ఇచ్చేస్తాడే, ఇట్ ఇస్ ఎ మ్యూజిక్ థెరపీ। సో ప్రతి క్వాలిటీ కొంచెం 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 వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి సంపూర్ణ మానవుడు అంటారు। ఇప్పుడు సంపూర్ణం అన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అది ఇన్కంప్లీట్ అయిపోతుంది, మళ్ళా అప్పుడు మళ్ళా ఎక్వైర్ సమ్ స్కిల్స్, 1980కి ఏదైతే సంపూర్ణమో 1990కి సంపూర్ణం కాదు, 1990కి సంపూర్ణం అనేది ఇప్పుడు సంపూర్ణం కాదు, ఎప్పటికప్పుడు నిరంతరం నిన్ను నువ్వు అప్డేట్ చేసుకోవడమే మేనేజ్మెంట్ అంటే, నిన్నటికంటే ఈరోజు ఏమాత్రం ఎదగవో ఆ ఎదగగలిగితే దట్ ఈస్ కంప్లీట్నెస్. సో కంప్లీట్ మ్యాన్ అనుకున్నప్పుడు భార్యతో ఎలా ఉండాలో అలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలో అలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అప్పుడు అక్కడ అలా ఉండగలిగితే ఆ వ్యక్తి సంపూర్ణ మానవుడని అర్థం। ఓకే, సో స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేయగలగాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం తగ్గింది అనుకున్నప్పుడు టైం మేనేజ్మెంట్, ఆఫీసులో వర్క్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు వైఫ్తో ఎలా ఉండాలి, వైఫే నా లైఫ్ అని ఫీల్ అవ్వాలి, పిల్లలతో ఉన్నప్పుడు నేను బాస్ అన్నట్టు ఉండకూడదు కదా, ఒక జిల్లా కలెక్టర్ అయినా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకి తండ్రి, అక్కడ ఈగో జిల్లా కలెక్టర్ ఈగో ఉండకూడదు, పిల్లల తండ్రి ఈగో ఉండాలి, దాని అడల్ట్ ఈగో పేరెంట్ ఈగో చైల్డ్ ఈగో మూడు ఈగోలు ఉంటాయి, ఈ మూడు ఈగోల్ని అటు ఇటు మలుచుకోగలిగితే సంపూర్ణ వ్యక్తిత్వం అవుతుంది। ఓకే, దీనికి ఇప్పుడు పెట్టిన పేరు శ్రీకృష్ణుడి ఫిలాసఫీ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దాన్ని ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అంటున్నారు। ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పూర్వకాలం 1985 ముందు తెలివైన వాడే సక్సెస్ అవుతాడు, తెలివైన వాడు లేదని, బాగా తెలివితేటి ఐక్యూ ఉన్న వాళ్ళతో పోలిస్తే ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు మాటగారితనం కబుర్లు చెప్పడం ద్వారా ఈక్యూ ఎక్కువ ఉండగలిగితే సక్సెస్ అవుతాను, 85 నుంచి 92 మధ్య రీసెర్చ్ చేసి 44,000 మందిని ప్రపంచంలో అన్ని దేశాల్లో రీసెర్చ్ చేసి 1990స్లో వచ్చిన మొట్టమొదటి బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన భావోద్వేగాలను అర్థం చేసుకుని ఎదరోళ్ళు భావోద్వేగాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నిన్ను నువ్వు మలుచుకో, ఎదరోలు మలుచుకో, ఈ పని ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసేసాడు। అంటే బుక్స్ చదవడమే కాదు ఎదుటి వాళ్ళ మనసుల్ని కూడా చదవగలిగితే, హౌ టు రీడ్ ఎ పర్సన్ లైక్ ఎ బుక్,
ఒక మనిషిని పుస్తకంలో చదవడం ఎలా అది అంత ఈజీ అంటారా అంత ఈజీ ఏం కాదు నేర్చుకుంటే అన్నీ వస్తాయి ఓకే ఏది ఈజీ కాదు ఐటి ఐటి అనేది ఈజీది ఇప్పుడు ఇన్ఫర్మన్ టేక్ ఇట్ ఈజీ అంట ఐటి ఇన్ఫర్మన్ టెక్నాలజీ ఈజీ ఒకప్పుడు కష్టం ఇప్పుడు ఈజీ ఇప్పుడు ఆ పేపర్ పట్టించుకోరు ప్రతిదీ నేర్చుకోవచ్చు బాడీ లాంగ్వేజ్ని ఎలా కూర్చుంటేంటి ఎలా కళ్ళు పెడతాయండి ఎలా కింద పెడతాయండి ఎలా ఇటు చూస్తే ఏంటి ఇటు చూస్తే ఏంటి అన్నీ నేర్చుకుంటూ వచ్చేవి నేర్చుకోగలిగితే భార్య ఎందుకు తలనొప్పి వచ్చిందో భర్తకు తెలుస్తుంది తలనొప్పి వచ్చిందంటే శారీడని వేసుకోమంటున్నాడు అది కాదు కోరుకుంటాడు నీ సుఖమే నేకో ఆ పాట కావాలి మనసును మనసే బతుకుని బతుకుని తోరుకోవడం అదే భాగ్యం అదే స్వర్గం అని చెప్పగలగాలి ఆ పాట ఎప్పుడు పాడతాడని చూస్తుంది ఇప్పుడు అది లేకపోతే డాక్టర్కి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఎమోషన్ అర్థం చేసుకుంటే 90% ప్రాబ్లమ్స్ ఇంట్లో సాల్వ్ అయిపోతాయి ఎమోషన్ అర్థం చేసుకుంటే వన్స్ ఏ కస్టమర్ ఇస్ ఆల్వేస్ ఏ కస్టమర్ సార్ మార్కెటింగ్ టీం ఉంది మనకి ఒక కస్టమర్ని అచ్చుకుక్కల వెనకాల తిప్పించుకోవడం ఎలాగా దాని మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఏమంటారు వన్స్ ఏ కస్టమర్ ఇస్ ఆల్వేస్ ఏ కస్టమర్ ఎప్పుడు వాడు మనం వదలకుండా ఉండడం ఎలాగా అది టెక్నికే ఆ టెక్నిక్ నేర్చుకుంటే జీవితంలో ఒకటి సక్సెస్ వస్తుంది ఒకటి స్వీట్ లైఫ్ వస్తుంది ఒకటి అందరికీ కష్టాలు అంటే ప్రపంచంలో కష్టాలు లేనివాడు ఎవ్వరూ ఉండరు దాన్ని అడ్డిల్ గేమ్లో అడ్డిల్ని ఒక్కొక్కటి దాటుకుంటే ఎలా గోల్డ్ మెడల్ వచ్చిందో ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళి ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ బట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్ ఫెయిల్యూర్ సక్సెస్ అన్నట్టుగా అదే చెప్పాలంటే బ్రిటిష్ వాడు చెప్పింది మనకు ఉంటే కొటేషన్స్ మనకే బుర్రలు ఉన్నాయి ఆ బుర్రలు ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటే ఊపు ఎప్పుడు వస్తుందంటే ఒక పదానికి ఒక పవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన స్వాములు ఉన్నారు ఇప్పుడు అందరు కూడా డ్రెస్సులు వేసుకుంటున్నారు నడుచుకుంటే వెళ్ళాలి 40 రోజులు దీక్ష తర్వాత కొంచెం దూరం తర్వాత అనవసరంగా మొక్కున్నారని కూర్చున్నాడు అనుకోండి వెనకాల కూర్చున్నా ఒకటే ఒక పాట స్వామి సరణమయ్యప్ప లేస్తారా లేవరండి వచ్చిందా ఆ భాష మారింది దాంట్లో మీనింగ్ ఏంటంటే ఐ కెన్ స్వామి అయ్యప్ప ఐ కెన్ అని రాముడికి రాముడు అంటే హనుమంతుడికి భక్తి రాముడికి ఇతను భయం వేసినప్పుడు ఏంటంటే జయరామ్ శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ అంటాడు కదా ఐ కెన్ రామ ఐ కెన్ అని భాష మారింది మనసులో ఐ కెన్ అనుకోవడమే ఇప్పుడు మనకు భయం వేసింది జై భద్రంగళి జయ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఐ కెన్ ఆంజనేయ ఐ కెన్ అని మెట్లు ఎక్కుతూ పైకి వద్దామని అనుకున్నాడు కొంచెం దూరం ఎక్కితాడు కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చున్నాడు పక్కన నడుచున్నా గోవిందా గోవిందని అరిచారు కూర్చుంటాడా నిలబెడతాడా రాజాభిరాజ రాజ మార్తాండ విజయభవ అన్నప్పుడు రాజు పరువు ప్రతిష్ఠితాడు నడుస్తాడు బాడి ఊపు శబ్దానికి అంత పవర్ ఉంది ఏమంటే ఇప్పుడు రకరకాల దేశాల్లో ఉగ్రవాదం జరుగుతుంది ఆ ఉగ్రవాదులు అందరూ లావుగా ఉంటారా ఫిట్గా ఉంటారు దొన్నపోతుల్లాగా ఉంటారు సుమోల్లాగా ఉంటారా బక్కగా ఉంటారు అలా అనే మాట ఒకే ఒక పదం జిహాద్ అని శబ్ద అనుకున్న పవరు ఇవి రకరకాల భాషల్లో అనుకున్నవి మన ఇంగ్లీష్లో ఒకటి అంటాం ఐ కాన్ అన్ ద బెస్ట్ ఊపు వచ్చేస్తుంది పదండి ముందుకు పదం పోదాం పై పై కంటే ఊపు వస్తుంది పదండి ముందుకు పదం పై పండి యాక్సిడెంట్ అయిపోయి పైపోతుంది అంటే ఇలా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ హిప్నైజ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటారు రోజుకి 60,000 థాట్స్ వస్తాయి 60,000 థాట్స్ నీకు నువ్వు తిట్టుకుంటానా నీకు నువ్వు పొగుడుకుంటున్నావా ఎవరు మనం పొగిడిపోతే మనకు మనం పొగిడిపోయింది జిఎం పెట్ట గ్రేట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఎస్ హావ్ డన్ ఈరోజు నాకు ఎపిసోడ్ బాగా చేశాను ఈరోజు న్యూస్ బాగా చేశాను ఎస్ హావ్ డన్ పొగిడి వాళ్ళు మనకు మనం పొగుడుకోవాలి కొడితే కొట్టాలరా సిక్స్ కొట్ట ఊపు కావాలి ఒకసారి ఫిక్స్ అయితే మన మాట మనం వినకూడదు ఇవన్నీ పంచి డైలాగులు తయారిపోయి అంటాం సో ఎప్పటికప్పుడు నిరంతరం నీకు నువ్వు మోటివేట్ చేసుకుంటూ పోతే దూసుకుపోతాం అన్ని కష్టాలు నాకు వచ్చినాయి భగవంతురా ఏంటో లైఫ్ ఎలాగ అయిపోయింది ఏమైందండి నీరసం వచ్చిందా లేదా మనకి నీరసం వచ్చిందా లేదా నీరసం రావడం కారణం నీ ఆలోచన నీరసం నుంచి నివ్వరిగప్పు నిప్పు బయట లేపాలన్నా సరే నీ ఆలోచన ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది రైట్ చెప్పండి ఇప్పుడు మీ ఈ సాఫ్ట్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు చెప్పిన ఈ టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు మీ విఐపి విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటన్నిటికి సంబంధించి మీ దగ్గర ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ కోచింగ్ క్లాసెస్ ఉంటాయా ఇప్పుడు కార్పొరేట్ ట్రైనింగ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సంబంధించిన ప్రజాశక్తి సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ కానీ మార్కెటింగ్ టీమ్ కానీ ఈ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి కానీ మొత్తం అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను ఓకే ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ముందు ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ ఉంటుంది మా దగ్గర
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చాం, నేను ట్రైనింగ్ ఇవ్వడానికి ముందు 100 కోట్ల టర్నింగ్ అయితే వచ్చే సంవత్సరానికి ఒక 50 కోట్ల టర్న్ ఓవర్ పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ వర్క్. ఓకే, సో స్కూల్స్కి ఇస్తాం, కాలేజీలకు ఇస్తాం, ఆఫీసులకు ఇస్తాం, అపార్ట్మెంట్లో అందరూ పిలుచుకుంటే లైఫ్ ఈజ్ ఎన్ ఆర్ట్, లివింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్, లైఫ్ స్కిల్స్ అంటాం. కుటుంబంలో అందరూ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అమ్మాయిని అలా, మోడీ పిల్లలకి కొన్ని కోర్సులు ఉన్నాయి, 15 డేస్ కోర్స్, అది బెటర్ మ్యాటర్ మెన్ అర్మోని తరిపి, హగ్గింగ్ తరిపి, మనసును మనసే తరిపి, ప్రతిది ఈజ్ ఎ ట్రైనింగ్. కుక్క ఉంది, పోలీస్ కుక్క కమ్మంటే వస్తుంది కదమ్మా, క్యాచ్ ఇమ్మంటే క్యాచ్, ఊరికొక్క ఊరకొక్క వీధుల కుక్క వస్తుందా, అమ్మలు పిలిస్తే రావచ్చు, అది వేరే సంగతి, మనం పిలిస్తే వస్తుందా, ఎందుకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది ట్రైన్డ్ అప్, ఇది ట్రైన్. ఎగ్జాక్ట్లీ, కుక్క ట్రైన్ చేస్తే వింటుంది. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది, ఒకదానికి అలా రెండు సదస్సం, 3-4 రోజుల తర్వాత దానికి కదా అల్లుకుంటూ అల్లుకుంటూ వెళ్తుంది, మొక్క కూడా మాట చెప్తే వింటుంది. హైబ్రిడైజేషన్, ఎప్పుడో టమాటాకి యాపిల్కి హైబ్రిడైజ్ చేస్తారు అనుకోండి, 25 సంవత్సరాల నుంచి టమాటాలన్నీ కూడా యాపిల్ లాగా ఉంటున్నాయి. జెనెటికల్ ఇంజనీరింగ్ సార్ ట్రైన్ అప్. ఒకసారి ఒక మేధావికి మనం ట్రైన్ చేస్తే కొడుకు కూతురు మనోలు ముదుమను అందరూ కూడా ట్రైన్ బోల్ ట్రైన్ బోల్, అందరూ సక్సెస్ అయిపోతారు. ఏ ఇంట పక్షి ఆ పలుకు పలుకుతుంది. ఓకే, సో ఎవరైనా సరే తినడానికి తిండానికి కోటి సోడ అవ్వాలనుకున్నా, కోట్లు సంపాదించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోయినా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అర్రి వర్రి కర్రీ వల్ల జబ్బులు వస్తున్నాయి. సైక్ సోమ డైట్, సైక్ అంటే మనసు, సోమ అంటే సరే డైట్ అంటే ఫుడ్, ఈ మూడు మేనేజ్ చేస్తే ఎవరికి డయాబెటీస్ రాదు, ఎవరికి బీపీ రాదు, ఎవరికి ఏ సమస్య రాదు. అంటే మీ దగ్గరికి ఈ స్కిల్స్ కోసం, ఈ ట్రైనింగ్ కోసం వచ్చే వాళ్ళకి మీరు డైట్ కంట్రోల్ కూడా, మీరు డైట్ చార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హౌ క్వాలిఫైడ్ పర్సన్ ఇన్ డైట్ అండ్ ఆల్సో నేచురోపతి అండ్ ఆల్సో యోగా, ఐ యామ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్ డైట్ కూడా. అంటే సో ఇవన్నీ మీరే డీల్ చేస్తూ ఉంటారా పర్సనల్ గా, లేకపోతే మీ కింద ట్రైన్ అయిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్? పెద్ద పెద్ద నేను చూసుకుంటే చిన్న చిన్న వాళ్ళు చూసుకుంటారు, అన్ని చోట్ల స్టాఫ్ ఉంటారు. అండ్ సార్ కార్పొరేట్ ట్రైనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ పిలిస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే ఎక్కువ నేను ఒక 100 ప్రోగ్రామ్స్ వరకు స్టీల్ ప్లాంట్ ఇచ్చాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అలాగే APSRTC పోలీస్ డిపార్ట్మెంట్కి. వీళ్ళందరూ మేము పోలీసుల ప్రాబ్లం ఏంటి, స్ట్రెస్, యాంగ్జైటీ, మాట సరిగ్గా రాదు, దురుసుగా వస్తుంది, ఎప్పుడో చానిక్కడు గారు మృదు భాష్యం ముచ్చాలు లాంటి మాట్లాడినాడు చానిక్కడు, ఆ మాట సరిగ్గా రాకపోవడం వల్ల గొడవలు అవుతాయిగా. ప్రతిదీ కూడా మాట నేర్పుతాం, ప్రవర్తన నేర్పుతాం, హౌ టు సెట్ గోల్, హౌ టు అచీవ్ గోల్, హౌ టు మేనేజ్ అవర్ మనీ, హౌ టు మేనేజ్ అవర్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మేనేజబుల్. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఆల్రెడీ చెప్పాను శ్రీకృష్ణుని, జనరేటర్ ఆపరేటర్ డిస్టర్ట్, గాడ్ అంటే అది, జనరేటర్ అంటే భ్రమ అయిపోయింది మన మీరు ఎప్పుడైనా దండం పెట్టారు భ్రమకి, పనే అయిపోతే పట్టించుకో మనం భ్రమని. శివుడికి భయం మనకి, ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ తీసుకుంటాం, ఏమైనా అవుతుందేమో అవుతుందేమో అభద్రత వల్ల శివుడు దండం పెడతాం, మధ్యలో ఆపరేటర్ అంచేత గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం. గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, హోమ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్, క్యాడర్ మేనేజ్మెంట్. సో శ్రీకృష్ణుడిని ఉపయోగించుకుంటే దేంట్లోనే సరే సక్సెస్ అయిపోవచ్చు. సో అంటే ఇప్పుడు కంప్లీట్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే దాంట్లో మీరు ఏ ఏ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ చేస్తారు, లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ ఇలా ఉంటాయా, లేకపోతే ఒక్కొక్క దానికి సెపరేట్గా స్పెసిఫిక్గా ఒకే టాపిక్ కావాలనుకున్న వాళ్ళు స్పెషలైజ్డ్ టాపిక్స్ ఉంటాయి. 2 డేస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్ ఆఫ్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ కూడా ఒక 15 డేస్. అలా జనరల్ పర్సనల్ డెవలప్మెంట్ అంటే పప్పు సాంబారు కొంచెం కారపొడి అన్నీ వడ్డేస్తాం, అన్నీ కలుస్తుందండి. అది ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది? అది సింగిల్ డే ఉంటాయి, 1 వీక్ ఉంటాయి, 15 డేస్ ఉంటాయి. కెన్ యూ బిలీవ్ సార్, ఒకరోజు క్లాస్లో పర్సనాలిటీ అనేది డెవలప్ అయ్యింది? అంతకంటే ఎఫర్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం, 25,000 మెంబర్స్ వాళ్ళు ఉంటారు, దానికి వాళ్ళకి అంతకుమించి వాళ్ళ టైం అనేది ఎఫర్టబుల్ కాదు. ఉన్న దాంట్లో డెఫినెట్గా అంతకంటే డెఫినెట్గా బాగుంటుంది, అంతకంటే జీవితంలో కంటే ఇప్పుడు జీవితం డెఫినెట్గా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అనేది కాంట్ జడ్జ్, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఎవల్యూషన్ తీసుకోం, ఫీడ్బ్యాక్లు అంటాం, ముందు తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం, అవి ఏమి ఇవ్వం వాళ్ళకి, వాళ్ళు ఏమైనా చేసుకుంటూ చేసుకోవచ్చు. మన ప్రజాశక్తి వాళ్ళకి ప్రోగ్రామ్ చేస్తున్నట్టు మాత్రం వాళ్ళు చేసుకున్నారు, ఫీడ్బ్యాక్ అంటారు దాన్ని. అదంతా మార్కెటింగ్, దాని పేరు టార్గెట్ డ్రైవ్. టార్గెట్ డ్రైవ్ అంటే ఎటువంటి ఉన్నా సరే మార్కెటింగ్ ఎక్కువ చేసి వాళ్ళతో డబ్బులు సంపాదించడం ఎలా, ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్, ఓన్లీ ఫర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ట్రైనింగ్. అది ఇప్పుడు నేను బాగున్నాను అనుకుంటే సంతోషము సగమ బలము అనే ఫీలింగ్ గుడ్ ఫ్యాక్ట్ అంటారు,
మన పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నేను ఎంత సంత అలా అనుకున్నాడు. ఎప్పుడు మొక్క రంగు రుచి చక్కదని మూడు ఉంటాయి. మొక్కలో రంగు రుచి చక్కదని కూడా గ్లో ఉంటుంది. ఆ గ్లో నోడి అట్రాక్షన్ మార్కెటింగ్ వెళ్తాడు. ఈ వెధవ ఈ రోజున ఒప్పుకుంటాడో లేదో, అంతకుముందు వెళ్తే రిజెక్ట్ చేశాడు నా కాల్ని. చూద్దాం వెధవ మొక్కల్లోనే మాడుతాను. స్మైల్ ఉన్న ఫేస్ని మీరు నచ్చి ఇష్టపడతారు, మొక్క మార్చుకున్న పడతాడు మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు. నా మొక్కం నా ఇష్టం అంటే కుదరదు కదా. ఎలా సోషల్ బీయింగ్, మీ మొక్కం నేను చూడాలి, నా మొక్కం మీరు చూడాలి. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ముందు మన మొక్కాన్ని మార్చాలి. ఎలా స్మైల్ చేయాలి మార్కెటింగ్ వాడు, ఎలా అట్రాక్ట్ చేయాలి, భాష మాటే మంత్రము. మీ మాటలే నోట్ల మూటలు, మాటే మంత్రం, మాటే మాత్ర. ఓకే, సో మాటతో ఎన్నైనా చేయించవచ్చు. ఏ కంటు అంటే చేయగలుగుతారు. ఈ కాంటెంట్ అయిపోతుంటే మనం నీరసం నిస్సత్తు వచ్చేస్తుంది. అర్జునుడు లాంటి మహానుభావ వారియర్కే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. ఆ ఈ కాంటాన్ని కింద పెట్టేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రెండు భగవద్గీత సీడీలు తీసుకొచ్చి పెట్టేశాడు కౌన్సిలింగ్. అందరూ భగవద్గీత సీడీస్ ఉంటే సరిపోతుంది కదా మన ఈ డిస్కషన్స్ ఇవన్నీ ఎందుకంటారు. అది కూడా అప్పుడు సంస్కృతం వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు సంస్కృతం రాదు కాబట్టి తెలుగులో కూడా సీడీ మోడర్న్ పద్ధతిలో మనం చెప్పాలి. అదే ఇది, అదే ఇది అని చెప్పే విధంగా చెప్తే మాత్రమే గోవింద గోవింద అన్న ఐకనే, జిహాద్ అన్న ఐకనే, నెక్స్ట్ జెండర్ జెండర్ అన్ని ఐకనే. భాష మారింది, ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క భాషతో యూజ్ చేస్తుంటారు. అంతే చెప్పించి అదేమి ఐ కెన్ అని చెప్పడమే. వెంటనే అర్జునుడు ఏమన్నాడు, ఐ కాంట్ నుంచి ఐ కెన్ అన్నాడు. అయితే అర్జునుడు కన్ఫ్యూ డిస్టర్బ్ అనుకున్నాడు. అప్పుడు మన శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ రాదు, సంస్యాత్మే వినశ్యత్ అన్నాడు. కన్ఫ్యూజ్ అక్కడ ఫ్యూజ్ కొట్టేస్తుంది అన్నాడు. ఆ క్లారిటీ ఆఫ్ విజన్ వచ్చిన వెంటనే మనం ఏం చేయగలుగుతామో మనసు అంతా గోల్ మీద పెడతాం. గోలు లేని జీవితం గోలగోల అయిపోతుంది. కన్ఫ్యూజన్ తీయడమే అర్జునుడు శ్రీకృష్ణుడి పని, మేం చేసే పని కూడా అదే. భాష మారుతుంది, ఇక్కడ సైకోథెరపీ, థెరపీ, ఇప్పున థెరపీ అంటూ అక్కడ సంస్కృత పదాలు ఉంటాయి. అక్కడ ఏడుపు కొట్టే విషాద యోగం అంటాం. ఫస్ట్ ఏడుపు కొట్టు ముఖంతో అంటాడు. ఆ ఏడుపు కొట్టు నుంచి కర్మయోగం, జస్ట్ డూ ఇట్, నాకు అడ్వర్టైజ్మెంట్. అంటే మీరు ఇచ్చే ఈ ట్రీట్మెంట్లో, ఈ క్లాసెస్లో మీరు భగవద్గీతను కూడా ఇంప్లిమెంట్ చేసి, అసలు ఏ ప్రపంచంలో ఏ మత గ్రంథాన్ని వదల చెప్పకుండా లేనండి. ఎందుకంటే మనం పుట్టుకున్నప్పటి నుంచి మన హెరిటేజ్ మన కల్చర్తో పెరుగుతాం. మీకు ఏ పురాణ కథ ఇష్టమో ఆ పురాణ కథతో సైకాలజీ చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్షీరసాగర్ మధురవనం, మనోసాగర్ మధురవనం క్లాస్ చేస్తాను, రెండింటికి కంపారిజన్. ఓకే, టాక్సిన్ నుంచి అమృతం వరకు, నీ నుంచి కూడా దరిద్ర నుంచి సక్సెస్ వరకు. అలాగే అగ్రికల్చర్ అండ్ వ్యవసాయం, మైండ్ కల్చర్ అని చెప్తాను. ప్రతిదీ ఒక పురాణ కథకు లింక్ చేస్తే, దీన్ని మెటాఫర్స్ అంటాం. దేనికో దానికి లింక్ చేస్తే మన కథలు హనుమాన్ సూపర్ మ్యాన్, హనుమాన్ ఇస్ ఇండియన్ సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ 1, 2, 3 ఆలివాడు మక్కి మక్కి మన సూపర్ హనుమంతుడు కాపీ. నీ శక్తి నీకు తెలీదు అని చెప్పడమే ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. భాగ్యతలో చెప్పింది విశ్వరూప సందర్శనం, అది మేము చేస్తాం. దూకుడు ఊపు, ఆ ఊపు కావాలంటే వెనకాల ఒకటి కావాలి. నిరంతరం వాళ్ళకి ఇన్స్పిరేషన్ చేసేవాడు. ఇన్స్పిరేషన్కి 99% పెరిస్పిరేషన్ తోడైతే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఆ పాట వెనకాల వస్తుంది మనకి. ఓకే, అంటే మీరు ఏమి లేదనుకోండి, వాల్మీకి మనకి ఇతను చేశాడు మనకి, అతని పేరు ద్రోణాచార్యుడు నేర్పపాతని, ఏకలవ్యుడు డిస్టెన్స్ మోడ్, ఫస్ట్ డిస్టెన్స్ మోడ్ యూనివర్సిటీ ఏకలవ్య యూనివర్సిటీ. ఓకే, అంటే మీ సిడీస్ బుక్స్ కూడా అలా డిస్టెన్స్ మోడ్ లో ఏకలవ్యుడి మీద ప్రయోగించినట్టు ప్రభావం చూపిస్తాయంట. ఎగ్జాక్ట్లీ, దానికన్నీ ప్యాకేజీల కింద ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లం పెట్టి మేము ప్యాకేజ్ డిజైన్ చేసి వాళ్ళకి పంపుతాం. కొన్ని మెమరీ కార్డు, పెన్ డ్రైవ్లు అని పెట్టి అవన్నీ చేసుకుంటే దెన్ ఎవ్రీవన్ కెన్ డూ. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎక్సెప్ట్ చేంజ్. ప్రపంచంలో ఎప్పుడు కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంపాసిబుల్ కాదు, ఐ నెత్తిమీద ముట్టుకబడి ఐఆమ్ పాసిబుల్, ఐ కాంట్ కాదు వై కాంట్ ఐ. ఓకే, అమెరికాలో కెన్ అని చూసుకోండి, ఇండియాలో ఉన్నాడు ఐ కాంట్ అంటాడు, అమెరికాలో ఉన్నాడు ఐ కెన్ అంటాడు. సక్సెస్ ఒకడు అబ్బాయి సొత్తు కాదు, కులానికి మతానికి సంబంధం లేదు. నువ్వు అనుకుంటూ అవుతావు ఫ్రమ్ 0 to 0. రైట్. సో మీ దగ్గరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చే వాళ్ళకి, అంటే వాళ్ళు వచ్చిన టైం మేనేజ్మెంట్ మట్టి, ఇప్పుడు కొంతమంది హాఫ్ అన్ అవర్ టైం వేసి స్పేర్ చేయగలరు, కొంతమంది వీక్స్ టుగెదర్ ఇలా ఉంటారు. సో వాళ్ళకి బేసిక్గా మీరు చెప్పే బేసిక్ థింగ్స్ ఏంటి? ఎంత టైం కేటాయించేటప్పటికి క్యాప్సూల్లో వేసిస్తాం. ఓకే, ఎంత టైం కేటాయించేటప్పటికి ఎలాబొరేటెడ్గా ఉంటాయి.
దీన్ని టైలర్ మేడ్ కోర్సెస్ అంటారు. సో ఆ క్యాప్సూల్స్ సరిపోతాయి అంటారా? ఒకటి రెండు క్యాప్సూల్స్ పాత దానికంటే ఇప్పుడు ఎంతో కొత్త బెటర్. పూర్తి బెటర్ అంటే మనం ఎంబీఏ ఇప్పుడు నాకు రెండు ఎంబీఏలు, నా ఎంబీఏ నేను ఎల్కేజీలో చదువుకోలేను నేను, బట్ మినిమం మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్పచ్చు ఎవరికైనా సరే. ఓకే, అది నట్షల్ అంటాను దాన్ని, నట్షల్. ఇంకా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి మీరు ఇచ్చే? ఇప్పుడు ఎక్కువ కార్పొరేట్ స్కూల్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ పిలుస్తున్నారు. సాఫ్ట్ స్కిల్స్ గురించి, మెమరీ టెక్నిక్స్ గురించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి పిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ అన్నీ పిలుస్తారు, కాలేజీలు కూడా పిలుస్తున్నారు. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఐమ్ ద ట్రైనర్, ఆల్మోస్ట్ ఆల్ చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. అలాగే టెన్షన్ ఒకటే కాదు కదా, రిలేషన్స్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు కాదు యూ మనీ రిలేషన్స్, మనీ సంబంధాలు పెరిగినాయి, హ్యూమన్ రిలేషన్స్ పోయినాయి. రైట్. ఎక్కువగా మీరు చెప్పినట్టు కాలేజెస్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బేసిక్గా స్టూడెంట్స్ నుంచి మనం ఫేస్ చేసేది ఏంటి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే స్టూడెంట్స్లో ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది. సో ఎగ్జామ్ ముందు వన్ డే బ్యాటింగ్ ఆడే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు. సో వన్ డేలో నేను చదవాలి, ఎలా చదవాలి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో అట్లాంటి స్టూడెంట్స్కి బేసిక్గా మీరు ఇచ్చే సలహాలు ఏమి లేదండి, 9 నెలలు 10 రోజులు బదులు 10 రోజులు నా అమ్మకి అనమాట. సో ఇట్స్ నాట్ పాసిబుల్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుంది, ఎంత చదివారో అంత రాయడానికి కోసం కొన్ని టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్ అని క్యూఆర్టీ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పుతాం. ఆ పద్ధతి మేము యాక్సెప్ట్ చేయం. మొదటి నుంచి చదువుకునేవాడు ఏ స్ట్రెస్ ఉండదు. టెన్షన్ 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 అంటారు, టెన్షన్ కాదు అటెన్షన్, ఫోకస్. సో అంచేత ఆ రిలాక్సేషన్ క్యూఆర్టీ టెక్నిక్స్ నేర్పాను కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. ఉన్న ఎంత ఫీట్ అయిందో అంతే. లాస్ట్ డే చదవద్దని చెప్తాం. 7 గంటలు పడుకున్నాడు 10 గంటలు పడుకోమని చెప్తాం. టీవీలు గీవీలు చూడొద్దు అంటాం. వీలైతే అమ్మ ఒడిలో ఓకే, మొక్కలకి నీళ్ళు ఏమని చెప్తుంది, ఇచ్చేనమ్మ వాయనం పుచ్చుకునేనమ్మ వాయనం. మొక్కకి మొగ్గు నీళ్ళు వేస్తే లీటర్ ఆక్సిజన్ మనకు వస్తుంది. వెంటనే అప్పు తీర్చుకుని ఏకైక రుణం తీర్చుకుని ఏకైక వ్యక్తి అమ్మ, తర్వాత అమ్మ, చెట్టు, వృక్ష, రక్షిత, రక్షత. ఓకే, ఆక్సిజన్ ఎక్కువ కావాలి. అది వన్ డే ముందు చదివిన వాళ్ళు స్ట్రెస్, యాంగ్జైటీ పడడం కామన్ కాబట్టి ఎంత ఉంటే అంత బ్రెయిన్లో అవుట్పుట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని పూర్తిగా రిలాక్స్ చేయడం కోసం టెక్నిక్స్ నేర్పి పంపుతాం. సో ఇలా ఎగ్జామ్ టెన్షన్, ఎంట్రన్స్ టెన్షన్ టెక్నిక్ ఉండే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా? ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ స్పెషల్ అని ప్రోగ్రామ్ పెడతాం వీళ్ళకి. ఎగ్జామ్ స్పెషల్ అంతా ఎగ్జామ్ గురించే ఉంటుంది దాంట్లో. ఓకే, హౌ టు మెమరైజ్ అంటే SQ3R మెథడ్, SQ5R మెథడ్ అని ఒక పిరమిడ్ ఉంటుంది. కింద నుంచి పై వరకు వస్తే సక్సెస్ వస్తుంది, ఫైనల్గా సక్సెస్ అది. ఆ పిరమిడ్ చూస్తూ ఏం చేయాలి, డూస్ అండ్ ఇవన్నీ చెప్పుకుని వాడు ఏ తప్పు వల్ల వాడు ఫెయిల్ అవుతున్నాడు, ఏ మంచి చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, ఒక్కరి మార్కుడు అవుతాడు, లేకపోతే అక్కర మార్కుడు ఒక్కరి మార్కుడు అవుతాడు. దానికి టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కువ మార్కులు రావాలంటే టెక్నిక్స్ కావాలి. ఎడ్డింగ్ పెట్టడం దగ్గర నుంచి టెక్నికే. ఎంతసేపు తర్వాత ఎంత మర్చిపోతారు, నెక్స్ట్ రివిజన్ ఎప్పుడు ఇవ్వాలి, థర్డ్ రివిజన్ ఎప్పుడు ఇవ్వాలి. సో నార్మల్గా చదివే వ్యక్తి కూడా బాగా జీనియస్ లాంటి వ్యక్తితో ఎక్కువగా మార్కులు వస్తాయి. వాటిలో ఏమంటారు, మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్ అంటాం. ఓకే ఓకే రైట్. ఇవి ఎక్కువ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే మీ దగ్గరికి వచ్చే అంటే ఈ కార్పొరేట్ కల్చర్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ వాళ్ళని బట్టి మీ ప్రోగ్రామ్స్ మీరు డిజైన్ చేసుకుంటుంటారా? ఇప్పుడు ఏ ఇద్దరికి పూర్వకాలం మేము ఏదో సిలబస్ ఫామ్ చేసి ఫస్ట్ డే ఇది, సెకండ్ ఇది అలా చెప్పాలి. ఇప్పుడు అది ఎవరికి వీలడు. వెరీ 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 ఫాస్ట్ సొసైటీ, ఫాస్ట్ ఫుడ్ తింటారు. అది ఫాస్ట్గా రోగం వస్తుంది, అంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ కూడా అడుగుతారు. ఫాస్ట్ ఫుడ్ తింటారు, పాచి ఫుడ్. అది ఫాస్ట్గా జబ్బులు వస్తే ఫాస్ట్గా డబ్బులు వస్తాయి, డబ్బులు జబ్బులు రెండు. కాబట్టి వాళ్ళకి ఆ పాత పద్ధతులన్నీ స్వస్తి చెప్పాం. ఎవరు ఎలా నచ్చితే వాళ్ళు అలా రమ్మంటాం. మేమే వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత. 100% మార్పు వీలు కాదు అటువంటి ఆటలకి, కానీ చాలా బెటర్ లైఫ్ వస్తుంది కంపేర్ టు ప్రీవియస్ సెషన్. ఫైనల్గా చెప్పండి, ఒక వ్యక్తి కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే బేసిక్ టిప్స్ ఏం చెప్తారు మీరు? ఎప్పుడు కూడా బి ఆల్వేస్ స్మైల్, ఎస్ ప్లస్ స్మైల్. ఇఫ్ యు హావ్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ద సక్సెస్ విల్ విన్ మైల్. నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే మైల్ దూరం వెళ్ళిపోతుంది సక్సెస్. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మైల్ దూరం వెళ్ళిపోతుంది. చాలామంది నా ముఖం అప్ప కొంత అని చెప్తా, అప్పుడే తెల్లారిందా లేస్తారు. లాగిన్ ముఖం మార్చుకునే సరే, లాగ్అవుట్ కూడా మొఖం మార్చుకున్నా. పనిని ప్రేమించాలి, రైట్, లవ్ చేయాలి. లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ప్రతి క్షణం నీదే. నీకోసం నువ్వు కష్టపడ్డు, నీకోసం నువ్వు సుఖపడు.
ఆటోమేటిక్గా ఎప్పుడు చేసి పని అప్పుడు స్లాట్ స్లాట్గా డివిజన్ చేసుకుంటే ఇది స్లాట్లో అది ఆ స్లాట్లో ఇది డిస్టర్బెన్స్. టైం మేనేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఒక అతను ఉన్నాడు ఎప్పుడు లావుడ్ అంటే చాలా ఇష్టం, ఆఫీస్లో ఉన్నప్పుడల్లా లావుడ్ గుర్తొస్తుంది. మరి ఆఫీస్ పని ఏమైంది సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. పిల్లం పక్కన ఉంది కదా, ఇంకేదో గుర్తొస్తుంది ఆఫీస్లో, అరే అరే అక్కడ ఏదో పెట్టేశాను అదేమైంది ఏటో, ఈ వర్క్ గురించి ప్రసాద్ చెప్పలేదు అదేమైంది ఏటో, రమేష్ ఏం చేస్తున్నాడో సురేష్ ఏం, అది క్యారింగ్ అంటారు. ఒక చోట ఉన్నప్పుడు ఇంకో చోట ఆలోచించడం, దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా చేయలేం. సో మేనేజ్ యువర్ స్ట్రెస్, మేనేజ్ యువర్ ఫ్యామిలీ, మేనేజ్ యువర్ మనీ. ఇలా ఒక 10-12 టెక్నిక్స్ కరెక్ట్గా పాటించినప్పుడు లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్, లైఫ్ స్కిల్స్ అంటే వీటిని, ఆ లైఫ్ స్కిల్స్ కానీ పాటిస్తే జీవితంలో ఆ అనుభూతులు అనేవి బాగుంటాయి. ఎవరు బతికినా సరే 3 పూటల భోజనం, కొంత కుటుంబం, కొంత ఆఫీసు. ఓకే, ఎంతమంది సుఖంగా ఉండగలుగుతున్నారు? హలో బాగున్నారని అడగండి, బావగారు బాగున్నారని అడగండి. ఎంతమంది ఏదో బాగుంది లైఫ్ ఈజ్ గోయింగ్ అన్ గోయింగ్, చల్తే 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 అంటున్నాం. బాగున్నామని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. బాగా ఉండేటట్టు చేయడమే వి టీచ్ ట్రైన్ అండ్ ప్రీచ్ ఆల్సో. ఓకే, ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలి. సర్వ జగమంత కుటుంబం అన్నది, వసుదేక కుటుంబం, అసతోమో సర్గమయ్య తమసోమో జ్యోతిర్గమయ్య ముచ్చోమో అమృతమో శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మా వ్యూవర్స్ కోసం స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చి మాకు ఇన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. క్రాంతిగర్ గారు చెప్పినట్టు ఒక చిన్న స్మైల్ అనే వర్డ్ మీ లైఫ్లో చాలా చేంజ్ తీసుకొస్తుంది అని క్రాంతిగర్ గారు చాలా చక్కగా ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. సో కీప్ స్మైలింగ్ అండ్ మేక్ యువర్ లైఫ్ మోర్ బ్యూటిఫుల్. ఇది ఈరోజు ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.